మెదక్ జిల్లా రామాయణపేట మండలం జాన్సిలింగాపూర్ మీదుగా చిన్నశంకరంపేటకు బయలుదేరిన స్వేరో స్టూడెంట్ యూనియన్ సైకిల్ యాత్ర ఉచిత వైద్యం ఉచిత విద్య ఉపాధి కల్పించాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ సైకిల్ యాత్ర డిమాండ్. ఎస్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ ఈ నెల 9న గన్పార్క్ వద్ద ప్రారంభమైన స్వేరో స్టూడెంట్ యూనియన్ సైకిల్ యాత్ర. ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం వెంటనే అందించాలి అందించాలి ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం వెంటనే అందించాలి అందించాలి స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని అక్టోబర్ 9 మాన్యవర్ కాన్సిరామ్ గారి 15వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అమరవీల స్థూపమైన గన్పార్క్ నుండి స్వేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. సైకిల్ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం విద్య వైద్యం ఉపాధి. విద్య ఇప్పటికి కూడా 80% ఉన్న పేద ప్రజలకు ఉచితంగా విద్య అందించలేకపోతుంది ప్రభుత్వం. వైద్యం వైద్య విషయానికి వస్తే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రజలందరికీ. కానీ ప్రభుత్వం వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి పేద ప్రజలకు వైద్యాన్ని అందించలేకపోయింది. దానికి ఉదాహరణనే మొన్న కరోనా చావులు మన కళ్ళ ముందు అందరికీ కనబడ్డాయి. కాబట్టి విద్య వైద్యం ప్రజలందరికీ ఉచితంగా అందించేంత వరకు ఎస్ఎస్యు పోరాటం చేస్తుంది. దాని పక్షాన్నే మేము నిరంతరంగా ఈ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాం. ఈ సైకిల్ యాత్రకు ఇప్పటి వరకు సహకరించిన ప్రజలందరికీ విద్యార్థులందరికీ యువకులందరికీ ప్రజా సంఘాల నాయకులందరికీ మేధావులందరికీ మా ఎస్ఎస్యు రాష్ట్ర కమిటీ పక్షాన జేబీం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ నుండి ఇంద్రవెల్లి వరకు సాగే ఈ యాత్రలో ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి ప్రతి టౌన్ నుండి పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు మాకు మద్దతిస్తూ మా యాత్రలో భాగం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.